జగన్ పార్టీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేయబోతున్నారు కదా, సో ఒకవేళ వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్సులు ఎక్కువనే అంటున్నారు. వీళ్ళు ఎంత మంది ఏకమైనా కూడా జగన్ అన్న వెంట్రుక కూడా వీకలేరు. జగన్ ప్రభుత్వమే వస్తుంది, నెక్స్ట్ జగనే సీఎం 2024లో. వృత్తి పరంగా చాలా వెనకబడిపోయింది, నిరుద్యోగులు అంతా హైదరాబాద్ కు వస్తున్నారు అంటున్నారు కదా. లేదండి, ఎక్కడ లేదే, అభివృద్ధి బాగా జరిగింది. సచివాలయ వ్యవస్థ సరే అభివృద్ధి అంటున్నారు, చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారు? ఆ టైంలో ఇంత టెక్నాలజీ లేదు, ఇదంతా ఏం టెక్నాలజీ అంటే హైదరాబాద్ ఐటీ సెక్టర్ ఇదంతా ఇప్పుడు మెట్రో ఈ వ్యవస్థ అంతా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. ఇదే మాట చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చెప్తే కేసీఆర్ కానీ ముడ్డి మీద అన్ని పంపిస్తాడు. సరేనా, ఎక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదు, జస్ట్ గ్రాఫిక్స్ అంతే. అది చూసి వాళ్ళ పచ్చ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీళ్ళు గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అంతే. అదిగో వచ్చేసింది, అదిగో టెక్నాలజీ, అది ఇది అమరావతిలో ఇది కట్టిస్తున్నాం అదే కట్టిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఏంటి బ్రో వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలము తాత్కాలిక హైకోర్టు కట్టించి దానికి చున్నం కొట్టించి చూపిడిపోయిన అది కాదు కదా. మన గ్రామంలో మనకి అభివృద్ధి జరిగితే అది అభివృద్ధి అంటారు. జగన్ గారు అది చేసి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది, జగన్ గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు మన గ్రామాలు ఎలా ఉన్నాయి, సచివాలయాల వ్యవస్థ వచ్చింది, రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, విలేజ్ హెల్త్ క్లినిక్స్ వచ్చినాయి, నాడు నేడు ఊరు మారిందని చెప్పేసి నాడు నేడు స్కూల్కు సంబంధించింది. ఒకప్పుడు ఎలా ఉండేది, జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉండేదని చెప్పేసి పిల్లలకి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. అభివృద్ధి అంటే అది. రాజధాని కూడా ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పారు, ఒకడు కూడా సరిగ్గా కట్టలేకపోయారని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? అంతేకాదు, ఉన్నదాన్ని కూడా అంతా తీసేసి కొత్తగా 3 రాజధానులను స్టార్ట్ చేసి వేటిలో లేదే ఎక్కడ తీసేయలేదు. జగన్ గారు కూడా ఎక్కడ తీసేయలేదు రాజధాని అంటే. 3 రాజధానులు ఉంటే పరిపాలన బాగుంటుంది, మనకి ఇండస్ట్రీస్ వస్తాయని ఒకే ఒక ఆలోచనతో 3 రాజధానులు పెట్టి అభివృద్ధి పదంగా ఆయన ముందు చూపుతూ ముందుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఎక్కడ అభివృద్ధి అనేది రాజధాని అనే విషయం అయితే తీసేస్తామని ఎక్కడ చెప్పలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి జరిగితేనే కదా మనకు కూడా కంపెనీలు వచ్చేది కూడా, నిరుద్యోగులు కూడా ఎక్కడ ఉండరు, కంపెనీలు వస్తే వాళ్ళకి నిరుద్యోగులు కూడా జాబ్స్ వస్తాయి జాబ్ పర్పస్ మీద. సో ఆ దృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా పరిపాలన అంతా అభివృద్ధి చేసినప్పటికీ మరి సొంత చెల్లెలు ఎందుకని ఆపోజిట్గా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తున్నారంటే ఏం చెప్పి? అధికారం అంటే ఎవరికైనా ఉంటుంది బ్రదర్. సో కాబట్టి వాళ్ళు ఆ పీక్స్లో ఆ ఊహలో నాకు కూడా అధికారం కావాలి, నేను కూడా కుర్చీలో కూర్చోవాలన్న భావనతో వాళ్ళు ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా గెలుస్తారు, ఆయన పథకాలు వాళ్ళకి గెలిపిస్తాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పలపాలని చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, సో ఇద్దరులో డిఫరెంట్ ఏంటంటే ఏమని చెప్పి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తిన్నారు, దోచుకున్నారు, పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్నారు, సేమ్ తేడా. ఫైనల్గా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఓటు వేసే ప్రతి ఒక్క యంగ్ పర్సన్కి ఏం చెప్తారు అంటే, నోటుకు నోటు డబ్బు తీసుకోకుండా ఏపీ ప్రజలకు ఏం చెప్తారు? వాళ్ళకు ఒకటే మాట, మీకు మనసుకు నచ్చి ప్రజలకు ఎవరైతే ఆదుకుంటున్నారో వాళ్ళకు ఓటేసి గెలిపించాల. ఎందుకంటే పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నాడు, ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు, పాదయాత్ర చేశాడు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వాళ్ళకి ఏం కావాలి ఏం లేదు మొత్తం తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు, గెలిచాడు, గెలిచాడు. 99% చెప్పింది చెప్పినట్లు హామీలు నెరవేర్చారు కాబట్టి వాళ్ళకు పథకాల రూపంలో ప్రజలకు పేద ప్రజలను ఆదుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడ లంచాలు గించాలకి ఎవరు తావు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లంచాలు, జన్మభూమి కమిటీలు ఎవరు కావాలన్నా ఎవరు తిరుగుతారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని తీసుకొని వచ్చాడు, ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా, ఇదే సచివాలయం వ్యవస్థ ఉండాలన్నా, ఇదే డెవలప్మెంట్స్ ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. బీద బీద వాళ్లకు ఇళ్ల పట్టాలు పంపిణీ, చాలా వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకు కూడా సాయం చేశాడు జగనన్న. ప్రతి ఒక్కరూ కూడా జగనన్న దృష్టిలో ఉన్నారు, జగన్కే ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను. నా విషయానికి వస్తే నేనున్న గ్రామంలో నాకు ఇంతవరకు ఇల్లు అనేది లేదు, సొంతం ఇల్లు అనేది లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఇల్లు అనేది మా అమ్మ పేరు మీద వచ్చింది. సో నా ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ప్రభుత్వం చేయలేదు, ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కానీ జగన్ చెప్పింది చెప్తున్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇస్తాడు, మాకు ఇల్లు లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 స్థలం ఇచ్చాడు, చాలు హ్యాపీ. నా ఓటైతే జగన్ గారికే. పథకాలు ఇవన్నీ అందుతున్నాయి అంటున్నారు, సో ఈ పథకాలు ఇవన్నీ చాలా అంటే అసలుకి యూస్ఫుల్ అయ్యే కాదు అంటున్నారు, ఏం చెప్తారు మరి? అంటే ఐ మీన్ యూస్ఫుల్ అంటే చాలా చిన్న చిన్న పథకాలు తీసుకొచ్చారు అంటున్నారు, ఏం చెప్పదు? లేదన్న, అది చెప్తున్నది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది పూర్తిగా వాస్తవము, బట్ పథకాలు అనేది పేదవాళ్ళకి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఆదుకుంటుంటుంది. దీంట్లో ఇప్పుడు ఎక్సలెంట్ స్కీమ్ వచ్చేసి మనకి వచ్చేసి ఆరోగ్యశ్రీ పథకం. చంద్రబాబు నాయుడు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేయాలని చూశారు 2014లో. సో ఒకవేళ తీసేసి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యంటే పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళేటోళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1,00,000 రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఏది ప్రాబ్లం ఉన్నా, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఇప్పుడు నా పాప ఉంది, సరే నా పాపకి
ఆరోగ్యశ్రీ కిందకు ఆపరేషన్ చేపిస్తున్నాం. కాంక్లియర్ ఇంప్లాంట్ అని చెప్పేసి చెవికి సంబంధించిన సర్జరీ చేయాలా. ఒక చెవికి చెప్పేయాలంటే 12 లక్షలు అవుతుంది. అదే రెండు చెవులు చెప్పేయాలంటే 24 లక్షలు అవుతుంది. అదే సర్జరీ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉంది కాబట్టి నేను హ్యాపీగా మా పాపకి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి చెకప్ చేయించి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే ఆరోగ్యశ్రీ పథకం లేకపోయింటే నా పరిస్థితి ఏంది? నేను ఎవరిని వెళ్ళి అడగాలి డబ్బులు? నేను ఒక మధ్యతరగతి కుటుంబము, నాకు ఎవరు ఇస్తారు? 25 లక్షలు ఇవ్వండి అంటే నన్ను నమ్మేశారా? సో జగన్ గారు మా లాంటి పేద ప్రజలకు ఆదుకుంటున్నాడు. సో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది ప్రజలకు పేద ప్రజలకు ప్రాణాలు పోస్తున్నాడు. సో ఆరోగ్యశ్రీ అనేది ఒక సంజీవని. సో కాబట్టి ఈ స్కీమ్స్ కానీ ఏదైతే నవరత్నాలు 9 పథకాలు చెప్పినారో గ్రేట్ అన్న. అసలు ఇందులో వాలంటరీ వ్యవస్థ అనేది సెల్యూట్ చేయొచ్చు మనం.